బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఫ్రెండ్స్, అట్లు పిండి మనకు ఒక్కోసారి మిగిలిపోతే కనుక ఆ మిగిలిపోయిన అట్లు పిండితో మనం పునుగులు క్రిస్పీ క్రిస్పీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దీనికి చట్నీ కూడా మనం పల్లీ చట్నీ కూడా చేసుకుందాం. ఎంతో ఈజీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలి కళాయి పెట్టుకోండి. అందులో నూనె కాగిన తర్వాత 2 మిర్చి వేయండి. అదే నూనెలో మనం పల్లీలు 2-3 స్పూన్స్ వేయండి. దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. మిగిలిన ఈ అట్లు పిండి, అల్లం తురుము, పుదీనా తురుము, జీలకర్ర, మిర్చి చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, కరివేపాకు వేయండి. తగినంత సాల్ట్ కూడా వేసి, కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. కాగిన నూనెలో మనం పునుగుల మాదిరిగా మనం చూడండి ఈ విధంగా వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేయాలి. హై ఫ్లేమ్లో పెడితేనే మనకు పునుగులు తొందరగా ఉబ్బుతాయి. దినేష్ వడ కూడా వేసుకుంటే ఇంకా మంచిది. నేను ఇక్కడ దినేష్ వడ వేయలేదు, అయినా చూడండి ఏ విధంగా మనకు పునుగులు వచ్చాయో. చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా మనకి బాగుంటుంది. ఇదిగోండి ఈ పల్లీలు, మిర్చి, కొద్దిగా నేను చింతపండు, ఎండు కొబ్బరి నానబెట్టి ఉంచుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇది మిక్సీ చేస్తే కనుక మనకు పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ క్రిస్పీ క్రిస్పీ పునుగుల్లో ఈ పల్లీ చట్నీల కాంబినేషన్తో మనకి ఈజీగా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ మైమునా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను మాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి.